రైతుల దేశానికి వెన్నెముక అలాంటి రైతులను మోసం చేస్తే పుట్టగతులు ఉండవని ప్రకాశం జిల్లా కొండేపి వైసీపీ ఇన్‌చార్జి డాక్టర్ వెంకయ్య దలారుల్ని హెచ్చరించారు. కొండేపి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్‌చార్జి డాక్టర్ వెంకయ్య కొండేపిలో పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. కొండేపి నియోజకవర్గంలో ప్రధాన వాణిజ్య పంట అయిన పొగాకు ఈ సంవత్సరం నష్టాలు మిగిలేలా చేసిందని రైతులు వెంకయ్య ముందు వాపోయారు. హాల్ దగ్గర రావడం జరిగింది. మన జగన్ గారు వచ్చిన తర్వాత రైతులు చాలా సంతోషంగా దానికి ప్రధాన కారణం వర్షాలు బాగుపడ్డాయి. మన జిల్లా మొత్తంలో కూడా దాదాపు 40 నుంచి 45% పొగాకు మన నియోజకవర్గంలోనే పండించడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ రైతులు పొగాకు పండించే మండలం 6 మండలాల్లో కూడా ఇక్కడ కొండేపి నియోజకవర్గాల్లో రైతులు పొగాకు పంట ఎక్కువ పండిస్తున్నారు. వర్షం ఎక్కువ అవడం వల్ల మన పంట మాత్రం పంటకి పొగాకు పంటకి మాత్రం తీవ్ర నష్టం జరిగింది. పండుగలు రావటం కానీ కొంత మార్పు వచ్చింది, కలర్ సరిగ్గా లేదు. దానివల్ల కొంత కొన్ని రేట్లు కొంత తక్కువ ఉన్నాయి. వాస్తవానికి ఈ బయర్స్ వీళ్ళు కూడా రాలేదు, ఎక్కువ మంది రావటం లేదు. ఎక్కువ భాగం ఐటీసీ వాళ్ళకి కొనడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వ్యాపారస్తులందరూ కుమ్మక్కై రైతులను మాత్రం మోసం చేయకూడదు. ఇక్కడ మాత్రం జరుగుతుంది అది. వ్యాపారస్తులందరూ సిండికేట్ అయి మొత్తం మాట్లాడుకుని వాళ్ళు మోసం చేస్తే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ మేము మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కరోనా తోటి అసలు కరోనా వల్ల నష్టపడినటువంటి వ్యాపారమే లేదు. అన్ని వ్యాపారాలు అన్ని పరిశ్రమల కాడి నుంచి పొగాకు కాడి నుంచి చిన్న మామూలు వలస కూలీల కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో మనం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు అంటే నేను చూస్తున్నాం కదా, రైతులు రైతు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. రైతుల మీద ఆధారపడి ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, సామాన్య ప్రజలు అందరూ కూడా రైతులు సుఖంగా ఉంటే అందరూ సుఖంగా ఉంటారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ బయర్స్ కానీ మిగతా వ్యాపారస్తులకి మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సంవత్సరం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి కాస్త రేట్లు బాగుండేటట్టు మాత్రం మనందరం కూడా కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం అంతకైతే పంట తగ్గించుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం రైతులు మాత్రం కాపాడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి ఇటు మనందరి మీద, ముఖ్యంగా వ్యాపారస్తులకి అందరి మీద కూడా ఉంది. కాబట్టి మేము త్వరలో నిన్న మేము టౌటర్లో కూడా ఇంత కూడా చూడటం జరిగింది. త్వరలో మన మినిస్టర్ గారు కన్నబాబు గారిని కలుస్తాం. అదేవిధంగా ఆల్రెడీ నేను శ్రీనివాసరెడ్డి గారు, బాలనేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మన సమస్యలన్నీ కూడా చెప్పాం. అదేవిధంగా అటు నాగార్జున రెడ్డి గారు, తర్వాత మన సుధాకర్ బాబు గారు, ఎమ్మెల్యేల గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. కొంతమందితోటి ఒక ఎక్కడైతే పండిస్తారో వాళ్ళతోటి మేమందరం కూడా త్వరలో ముందు కన్నబాబు గారితో మాట్లాడి తర్వాత ముఖ్యమంత్రి గారికి పర్మిషన్ తీసుకొని కొంతమంది రైతుల్ని, ముఖ్యమంత్రి గారిని, ట్రేడర్స్ ని అంటే వ్యాపారస్తుల్ని, రైతుల్ని కొంతమంది కలిపి ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకొని ఆయన ఇంటర్వ్యూ తీసుకొని ఆయనకి ఈ సమస్య అంతా కూడా చెప్పి, ఇంకో విషయం ఏంటంటే మేము ఆల్రెడీ రఘురాజ్ బాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది చైర్మన్ గారితో. అదేవిధంగా ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు రెండు ప్రభుత్వాలు కలిసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన ఇంటర్వ్యూ తీసుకొని ఇదంతా కూడా ఈ విషయం అంతా కూడా రైతులు పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా ఈ వర్షం ఎక్కువ అవడం వల్ల ఇక్కడ బాధలు పడుతున్నారు. మిగతా అన్ని పరిశ్రమలు అందరూ కూడా వర్షం బాగా పనిచేస్తే ఇక్కడ పొగాకు రైతులు మాత్రం దీనివల్ల కొంత నష్టం జరిగిందన్నా అని నేను డెఫినెట్ గా చెప్తాను. ఆ విషయానికి రైతులకు కొంతమంది తీసుకెళ్ళని చొరవ చూపిస్తారని చెప్పని మీ అందరూ కూడా మీ అందరి ముందు నేను ఎందరికి విన్నవించుకుంటున్నాను.